अभिरुचि नमस्ते अभिरुचि की स्वागत టేస్టీ అండ్ హెల్తీ వంటకాలని ప్రతిరోజు మీకు పరిచయం చేస్తోంది మీ అభిరుచి. ఈ రోజు కూడా మంచి మంచి వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాలని మా షెఫ్ చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? హాయ్ రాజ్ గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకే ఓకే. పద్మశ్రీ గారు, గోంగూర బంగాళదుంప కాంబినేషన్ లో కూర వండుకోవచ్చా? వండుకుంటే ఎలా వండుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అది కాంబినేషన్ బాగుంటుందా? ఎక్కువగా చేసుకోరు, బానే ఉంటుంది. కొత్తగా వింటున్నాను నిజంగా, ఫస్ట్ టైం. మామూలుగా అంటే ఆకులా కాకుండా మనము కొంచెం పేస్ట్ ఉడికించి కొంచెం పేస్ట్ లా చేసుకుంటే గ్రేవీ లా వస్తుంది. పాలకాలు ఇలా చేస్తుంటారు. సో అలా గోంగూర కాంబినేషన్ కూడా చేసుకో. ఓకే. మరి గోంగూర బంగాళదుంప కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోంగూర బంగాళదుంప కూర కావాల్సిన పదార్థాలు: గోంగూర పేస్ట్ ఒక కప్పు, ఉడికించిన బంగాళదుంపలు రెండు, జీలకర్ర ఒక టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు ఆరు, మెంతులు పావు టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు, ధనియాల పొడి ఒక టీ స్పూను, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె రెండు టేబుల్ స్పూన్లు. గోంగూర బంగాళదుంప కూర కావాల్సిన ఐటమ్స్ అనేవి చూసారుగా. మరి రాజు గారు, ఇంకా తయారీ విధానం చూపిస్తారా? తప్పకుండా అండి. సో ముందుగా ఒక పేస్ట్ మనం రెడీ చేసుకోవాలి. ఓకే. సో మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఓకే, పచ్చిమిరపకాయలు అండ్ వెల్లుల్లి రెబ్బల పేస్ట్ ఇలా యూస్ చేస్తే బాగుంటుంది. కచ్చా పచ్చగా చేసినా పర్లేదు. ఓకే, మరి మీరు గ్రైండ్ చేస్తూ ఉండండి, ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా: గంధం పొడిలో నీళ్లు కలిపి పేస్ట్లా చేసి ఇందులో జాజికాయ పొడి కూడా కలిపి రాత్రి పడుకోబోయే ముందు కళ్ళ చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటికి చలవ చేయడం మాత్రమే కాకుండా కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలు కూడా క్రమంగా తగ్గుతాయి. చిట్కా చూసారుగా. సో ఇలా కచ్చ పచ్చగా చేసుకోవాలా? అవును. సో ఇలా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే. వా, ఘాటు ఆ పచ్చిమిరపకాయలు అండ్ వెల్లుల్లి రెబ్బల ఘాటు ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఓకే, ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని అసలు గోంగూర కాంబినేషన్ లో ఆలు అనేది చాలా కొత్తగా ఉంది. అది ఎలా చేస్తారా అనుకుంటే, మీరు పాలక ఆలు ఇవన్నీ చేస్తుంటారు కదా, ఆ టైప్ లో పేస్ట్ లా చేసి చేస్తున్నారు. బాగుంది. అంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. గోంగూరతో కొంచెం పుల్లగా వస్తుంది. జీలకర్ర, ఓకే, కొద్దిగా మెంతులు అండి. గోంగూర కాంబినేషన్ మనకు మెంతులు చాలా బాగుంటాయి. అండ్ దానికి తోడు మీరు పచ్చిమిరపకాయలు అండ్ వెల్లుల్లి రెబ్బలు ఆ ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది కదండి అలా గ్రైండ్ చేస్తే. అవునండి. వా. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేసుకోవాలి. వా, వాసన అయితే చాలా మంచి వాసన వస్తుంది. ఆ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు ఘాటు కలుపుకొని చాలా మంచి వాసన వస్తుంది. సో పుల్ల పుల్లగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ కర్రీని చాలా ఇష్టపడతారు అనుకుంటా. ఓకే అండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్. ఓకే, ఇది ఉడికించి పేస్ట్ చేసారు. అవును. ఓకే, ఇందులో ఏమైనా వేసారండి ఉప్పులు అనేది? ఏమి లేదు. సో ఇక్కడ మీరు పేస్ట్ లా చేసి వేస్తున్నారు కదా, పేస్ట్ లా కాకుండా నార్మల్ గా మనం లీవ్స్ నార్మల్ కట్ చేసి అలా కూడా చేసుకుంటే బాగుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇది నేను చెప్పాను కదండి, కొంచెం అంటే మనకు గ్రేవీ టైప్ లో వస్తుంది ఇలా పేస్ట్ లా చేసుకుంటే. అండ్ ఇంకో చిన్న డౌట్, ఇప్పుడు గోంగూర అండ్ ఆలు ఎలాగూ ఇలా పేస్ట్ లా చేసి చేస్తున్నారు కదా, గోంగూర అండ్ పన్నీర్ తో కూడా చేసుకోవచ్చా? అంటే గోంగూర అంటే బాయిస్ ఉన్న వాళ్ళు అలా కాంబినేషన్ కూడా చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు బంగాళదుంప ప్లేస్ లో మనం పన్నీర్ యూజ్ చేసుకోవచ్చు. పన్నీర్ కానీ మీల్ మేకర్ కానీ, కొద్దిగా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా పసుపు. ఓకే. ఈ కాంబినేషన్ ఏదో చాలా బాగుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇందాక వరకు అదేంటి పచ్చిమిరపకాయ వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఆ స్మెల్ బాగా వస్తుంది అనుకున్నాను. గోంగూర వేసిన తర్వాత ఆ గోంగూర స్మెల్ ఇంకా బాగా అనిపిస్తుంది.
ఓకే సో రెడీ అయిందంటే ఆల్్రెడీ మనం ముందుగా ఉడికించాం కాబట్టి సో దీంట్లో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు ఓకే అలాగే కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి ఓకే ఈ గోంగూర కూడా కొంతమందేమో చాలా ఇష్టంగా తింటారు పులుపు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమందేమో వద్దని చాలా చిరాకు పడుతుంటారు అలాంటి వాళ్ళకి ఈ గోంగూర తినాలి అంటే ఇలా చేసి చేస్తే హ్యాపీగా రోటీస్ కి పెట్టుకొని తినేయొచ్చు రోటీస్ కి తర్వాత రైస్ కూడా చాలా బాగుంటుంది యా సో కొద్దిగా మనకు గ్రేవీలా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు సో ఆల్్రెడీ మనకి బంగాళదుంప ఉడికిందే అండ్ నెక్స్ట్ గోంగూర పేస్ట్ కూడా ఉడికిందే కాబట్టి జస్ట్ ఆ మిగతా ఫ్లేవర్స్ అన్ని ఒకదానికొకటి కొంచెం అలా మగ్గితే సరిపోతుంది ఓకే సో ఇక్కడ కేవలం మీరు ధనియాల పొడి మాత్రమే యూస్ చేశారు yes అండి అంటే మనం పోప్ లో జీలకర్ర వేసాం అలాగే మెంతులు కూడా ఉంది కదా అవును సో అక్కడ ఆ ఫ్లేవర్ యాడ్ అయిపోయింది ఓకే ఓకే అండి రెడీ అండ్ అలాగే ఈ గోంగూర కాంబినేషన్ లో రాజుగారు అన్నట్టు ఆలూనే కాకుండా పన్నీర్ అండ్ అలాగే మీలీ మేకర్ తో కూడా చేసుకోవచ్చు అంతే కదండి అవును ఇంకా మన ఇష్టం వెజిటబుల్స్ కాంబినేషన్ కేదన్న ఓకే ఓకే ఫైనల్ గా దీని కూడా కొత్తిమీర పడాల్సిందేనా కొద్దిగా పడాల్సిందేనా ఓకే ఓకే గోంగూర బంగాళాదుంప కర్రీ రెడీ వాసన మాత్రం చాలా బాగుందండి నేను మొత్తం చెప్తూనే ఉన్నాను నిజంగా అంత బాగుంది వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి దీని తయారు విధానం ఇంకోసారి చూద్దాం గోంగూర బంగాళాదుంప కూర తయారు చేయు విధానం ముందుగా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర మెంతులు పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి దీనిలో గోంగూర పేస్ట్ ఉప్పు పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి తర్వాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోంగూర బంగాళాదుంప కూర రెడీ గోంగూర బంగాళాదుంప కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా రాజుగారు టేస్ట్ చేద్దామా ఓకే అండి బా చాలా టేస్టీగా ఉందండి ఊరికలా తీసుకుని తినే బుద్ధేస్తుంది అంత కమ్మగా ఉంది అవునండి అంటే ఆ వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా ఆ పేస్ట్ వల్ల ఆ ఫ్లేవర్ అండ్ ఈ గోంగూర అండ్ ఆలు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది అండ్ చాలా సింపుల్ ఈజీగా కూడా చేశారు yes అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తో మాత్రమే చేశారు అవునండి వావ్ ఇది రోటీకి అయితే సూపర్ గా ఉంటుందండి yes గోంగూర బంగాళదుంప కూర చాలా టేస్టీగా ఉందండి అండ్ చాలా ఈజీ కూడా చేసుకోవడం వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా మీకోసం ఇంకొక మంచి చిట్కా బాదం పప్పులో ఉండే ఫైటో కెమికల్స్ క్యాన్సర్ ను నిరోధిస్తాయి అలాగే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల నుండి కూడా దూరంగా ఉండొచ్చు గోంగూర బంగాళదుంప కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్ మంచి ఆహారం మంచి ఆరోగ్యం ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో మిక్స్డ్ వెజ్ సలాడ్ చూడబోతున్నాం మరి అది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు అండి తెలుసుకుందామా రాజుగారు ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో మిక్స్డ్ వెజ్ సలాడ్ చేయబోతున్నారు అవునండి ఇది చాలా సార్లు చేశారు కానీ ఇంకా ఇంకొంతమంది ఇంకెలా చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు ఓకే చూద్దాం కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో చూసాను అంటే సీజన్ ని కొంచెం చేంజ్ చేసి చూసాను ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది ఓకే మరి మిక్స్డ్ వెజ్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మిక్స్డ్ వెజ్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు క్యారెట్ ముక్కలు అరకప్పు క్యాప్సికం ముక్కలు అరకప్పు టమాటా ముక్కలు అరకప్పు కీరదోస ముక్కలు అరకప్పు తరిగిన క్యాబేజ్ అరకప్పు తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూను ఉప్పు తగినంత మిరియాల పొడి అర టీ స్పూను నిమ్మరసం ఒక టీ స్పూను ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూను క్యారెట్ తురుము కొద్దిగా ఓకే రాజుగారు మరి ఇప్పుడు మిక్స్డ్ వెజ్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తో డిఫరెంట్ సీజనింగ్ తో సీజన్ కొంచెం డిఫరెంట్ చూపిస్తాను కదా చూపిస్తాను బౌల్ ఇస్తారా yes సో దీంట్లో ముందుగా కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఓకే సో సలాడ్స్ కి ఎక్కువగా ఆలివ్ ఆయిల్ ఎందుకు యూస్ చేస్తారండి హెల్త్ పరంగా చూస్తే మంచిది అలాగే కొంచెం స్మెల్ అనేది ఉంటుంది ఓకే ఓకే దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి ఓకే అలాగే నిమ్మరసం ఓకే ఇక్కడ వెల్లుల్లి ఫ్లేవర్ లో ఉంటుందన్నమాట ఇవన్నీ
సో ఇవన్నీ బాగా కలపాలి ఓకే మరి మీరు అది కలిపేలోపు ఒక చిట్కా చూస్తాం ఓకే ఓకే అండి మరి మీ అందరి కోసం చిన్న చిట్కా మీ కోసం మరో మంచి చిట్కా తరచు అల్లం రసం తీసుకోవడం వల్ల అజీర్తి మలబద్ధకం లాంటివి తగ్గిపోతాయి చిట్కా చూసారు కదా ఓకే क्यारेट मुक्कलु कैप्सिकम टोमेटो मुक्कलु क्याबेज अलागे कीरा कीरा दस ఇంట్లో ఇంకా కావాలంటే ఏ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చుండి అంటే ఆనియన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్ యాడ్ చేసుకోవచ్చుండి బీట్రూట్ బీట్రూట్ కూడా అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అది ఓకే క్యాప్సికమ్ లో కూడా కలర్స్ ఉంటాయి కొంచెం అంటే కలర్ఫుల్ గా కనిపించాలనుకుంటే కొంచెం yellow క్యాప్సికమ్ red క్యాప్సికమ్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్డ్ క్యాప్సికమ్స్ కూడా యూస్ చేయొచ్చు ఓకే ఓకే అండ్ అలాగే క్యాబేజ్ కూడా క్యాబేజ్ మనం వాడుతున్నాం కదా రెడ్ క్యాబేజ్ ఆ రెడ్ క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో బాగా కలిపేసి ఓకే కాసేపలా పక్కన పెట్టండి సో సీజనింగ్ అంతా అన్ని ముక్కలకు బాగా పట్టేసి సో ఇదే సీజనింగ్ తో మనం ఫ్రూట్స్ తో కూడా ఏమన్నా తీసుకోవచ్చాండి ఆహా లేదండి అంటే ఫ్రూట్స్ తో వెల్లుల్లి కాంబినేషన్ బాగుంది ఓకే ఓకే సో వెజిటబుల్స్ తో అంటే బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ సో ఇంకేదన్నా అలా మనం తీసుకోవచ్చు ఓకే ఓకే సో ఇది కాసేప పక్కన పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకో సో ఇది కాసేప నానాలి కాబట్టి ఆలోపు మీరు మా కార్వింగ్ చేసి చూపిస్తారా ఓకే ఓకే कटो హ్యాండిల్ ఓపెన్ చేయాలి కాబట్టి సో మధ్యలో ఆ పల్ప్ అంతా తీసేయాలి తీసేయాలి ఓకే ఓకే సో రెడీ సో మధ్యలో కూడా మనం సలాడ్ ఫిల్ చేయాలి కదా ఓకే సో దాని కొరకు ఇది కొంచెం స్లాంట్ గా లోపల నుంచి ట్రిమ్ చేస్తున్నాను yes సో లోపల ఉన్న పల్ప్ అంతా కూడా తీసేస్తే మనం ఆ సలాడ్ అందులో వేసి సలాడ్ ఇంకా మనం వేసి సర్వ్ చేసుకోవచ్చు ఓకే ఓకే సో రెడీ కావాల్సితే మనం కొంచెం ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా జిగ్జాగ్ గా కట్ చేసుకోవచ్చు ఓకే కొంచెం ఫ్యాన్సీ గా కనిపిస్తుంది యా ఇదేదో కొంచెం ఈజీగా ఉంది మీరందరూ ఇంట్లో ట్రై చేయండి సో సేమ్ మెథడ్ లో మనం పప్పాయ తో కాని పంకిన్ తో కాని ఓకే అలాగే మస్క్మెలన్ వస్తుంది కదా సో దాంట్లో కూడా చేసుకొని మనం ఇలా సలాడ్స్ కాని ఏమైనా ఫిల్ చేసుకోవచ్చు ఓకే పప్పాయలో కూడా మధ్యలో హాలోగా ఉంటుంది కదా పంకిన్ లో ఉంటుంది yes దాంట్లో కూడా మస్క్మెలన్ లో కూడా మధ్యలో సీడ్ తీసేసి మనకు హాలోగా వస్తుంది ఓకే సలాడ్ ఇస్తారా yes కానీ వాటి మీద బైట్ లేయర్ ఎక్కువగా థిక్నెస్ ఇదే ఉంది కాబట్టి దీని మీదే బాగుంటుందేమోని అంటే అవి కూడా బాగుంటాయి yes అంటే మళ్ళీ ఇలా క్యారీ చేసుకొని అయితే వెళ్ళం కదా గరం వేయడానికి సో కాబట్టి అది ఓకే ఓకే వావ్ సో పైన నుండి కొద్దిగా క్యారీ ఇస్తున్నాం ఓకే కొంచెం అలా గార్నిష్ లా ఓకే మిగతా సలాడ్ కూడా ప్లేట్ లో వేసేసి చుట్టూ తా పెట్టేద్దాం వావ్ సో ఇక్కడ కూడా కొద్దిగా క్యారెట్ తో ఫైనల్ గా పై నుంచి క్యారెట్ తో చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది మీరు తీసుకున్న వెజిటబుల్స్ కూడా చూడగానే yes అట్రాక్ట్ కావాలి ఓకే
మిక్స్డ్ వెజ్ సలాడ్ రెడీ. వావ్ సూపర్బ్ కార్వింగ్ తో పాటు మిక్స్డ్ వెజ్ సలాడ్ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ సలాడ్ తయారు చేయు విధానం. ఒక బౌల్ లో ఆలివ్ ఆయిల్, తరిగిన వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో తరిగిన క్యారెట్, క్యాప్సికం, టొమాటో, క్యాబేజ్, కీరదోస ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై దీనిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ సలాడ్ రెడీ. మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజుగారు టేస్ట్ చేద్దాం. ఓకే అండి. ఆహా, ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క టేస్ట్. ఇవన్నీ కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ వెల్లుల్లి ఫ్లేవర్ లో చాలా బాగుందండి ఇది. అవునండి, చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే క్యారెట్ కి ఇంకొక టేస్ట్ వస్తుంది, క్యాప్సికం కి ఇంకోటి వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే సూపర్ గా ఉంది, చాలా బాగుంది. ఈ రా వెజిటేబుల్స్ ఇలా డైరెక్ట్ గా మొత్తం తీసేసుకోవచ్చు అన్నట్టు అంత బాగుంది. ఏంటంటే చేసిన తర్వాత కనీసం ఒక 10-15 నిమిషాలు మనం పక్కన పెట్టేసి తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. yes, అయితే అవన్నీ ఫ్లేవర్స్ కూడా దానికి చాలా టేస్టీగా ఉంది. నేను చాలా ఈజీ కూడా. yes మిక్స్డ్ వెజిటేబుల్స్ అలా చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. నిమ్మకాయలు గట్టిగా మారినట్లయితే వీటిని కొద్దిసేపు వేడి నీళ్ళలో ఉంచి తీస్తే గనక మళ్ళీ మెత్తబడతాయి. ఇప్పుడు ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ ఎక్కడి నుంచి వచ్చి ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూద్దామా. ఓకే, మరి ఊరించే వంటలో నోరూరించే వంటలు చేయడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? కీర్తన్. కీర్తన్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? అత్తాపూర్. అత్తాపూర్ నుంచి. ఓకే. హాయ్ అండి. హాయ్, మీ పేరు? మంజీత్. మంజీత్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కంచన్ బాగ్. కంచన్ బాగ్. ఇద్దరికి ఒకరికొకరికి పరిచయం ఉందా? యా. ఇద్దరికి ఒకరికొకరు ఏమవుతారు? షీస్ మై సిస్టర్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లా. ఓకే. మీరు ఏంటి, తెలుగు వాళ్ళేనా? పంజాబీస్. పంజాబీస్. మీరు? పంజాబీస్. పంజాబీస్. ఓకే. సో ఈ రోజు పంజాబీ స్పెషల్స్ ఏమైనా చూడబోతున్నావా? ఏంటి? yes. ఏంటి? ఓకే, మరి ఫస్ట్ ఎవరు వంట చేస్తున్నారు? నేను చేస్తున్నాను. మీరు చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? రాజ్మా పుదీనా రైస్. రాజ్మా పుదీనా రైస్. కొంచెం డిఫరెంట్ రైస్ ఐటమ్ వచ్చింది. ఓకే, మరి రాజ్మా పుదీనా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజ్మా పుదీనా రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా ఒక కప్పు, బియ్యం ఒక కప్పు, పుదీనా ఒక కట్ట, తరిగిన ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1/2 టీ స్పూను. కావాల్సిన పదార్థాలు చూసారు కదా మంచిత్ గారు. సచ్చిదామా? యా. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ అందులో నూనె వేయాలి. ఓకే. మీ గాజులు బాగున్నాయండి. థ్యాంక్ అండి. చాలా బాగా వేశారు. థ్యాంక్స్. కొత్తగా పెళ్ళైందా? అవును. అది కొంచెం వేడిగా అయిన అప్పుడు ఇందులో రైస్ సిరప్ వేయాలి. ఓకే. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర. ఈ ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, వేడైపోయినట్టు. ఎన్ని మంత్స్ అవుతుంది మ్యారేజ్? 15-20 డేస్. 15-20 డేస్? వంటలు బాగా చేస్తారా? రాదు. ఈ వంట ఎవరు నేర్పించారు? ఇలానే నేర్చుకున్నాను. ఎవరు, మీ అత్తయ్య గారు ఎవరు నేర్పించారు? మా సిస్టర్ లీలో. మీరు నేర్పించారా? ఓ, మీరు వంటలు బాగా చేస్తుంటారా? చాలా బాగా. యా, సమ్ వాట్. ఓకే, మరి చూద్దాం మీరేం చేస్తారో. ఓకే, ఇవి అయిపోయాయి. నెక్స్ట్, ఇది అయిపోయిన తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీస్ వేయాలి ఇందులో. సో గ్రీన్ చిల్లీస్ అయిపోయిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేయాలి. ఎలాంటి స్పెషల్స్ చేస్తూ ఉంటారు మీరు ఇంకా ఇంట్లో? అంటే నేను వర్కింగ్, టైం దొరకదు. మా మదర్ ఇలా చాలా మంచిగా చేస్తారు. అవునా? ఇది లైట్ బ్రౌన్ అయిపోయాను కదా, సో ఇందులో కొంచెం కరివేపాకు. ఓకే, పెట్టాలి పుదీనా. సో కరివేపాకు వేసిన తర్వాత పుదీనా. యా. ఓకే, మీరేమంటారు దీన్ని? పుదీనానే అంటారు. పుదీనానే అంటారా? సో వాళ్ళు పుదీనా, మనము పుదీనా. ఇది అయిపోయిన తర్వాత గరం మసాలా. గరం మసాలా. యా, గరం మసాలా. టేస్ట్ కోసం యాడ్ చేయాలి దీన్ని. ఓకే. జీరా పౌడర్. జీరా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్. ఓకే. ఎలా ఉంది మీ మ్యారీడ్ లైఫ్? హ్యాపీగా ఉంది. ఇది అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి. ఓకే,
సోని ఇప్పుడే వేసేయాలా రైస్ వేయక ముందు అవును ఓకే ఫస్ట్ ఇది వేసి ఇది రాజ్మా వేసి ఇప్పుడు కొంచెం వేడిగా చేసి ఫ్రై చేసి రైస్ వేసేయాలి ఓకే సో ఇది ఆల్్రెడీ మీరు బాయిల్ చేశారా అవును బాయిల్ చేసిన రాజ్మా అవును ఓకే వేసేయనా వేసేయండి మొత్తం వేసేయాలా అవును చూడండి వేసేయండి మొత్తం యా ఓకే ఇది వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయాలి ఓకే కొంచెం ఫ్రై చేసిన తర్వాత मुद्दे सो अंतर का बट्टी इक पकन ओके अभिचि चूस्टारा यूट्यूब चूस्टी इंट प्रयोग इधर चिकन भी ओके अभी मलाई चिकन अभी उठाई कदा अभी स्नैक्स मैं एक्सपेरिमेंट रेडी उदा ओके चूस्टा पुदीना मिगता फ्लेवर्स अंतर रईस मन की रेडी अंदर इंटरेस्ट చాలా సింపుల్ గా ఈజీగా అండ్ కొత్తగా ఉంది ఇది చాలా బాగుంది ఇంకా ఏంటంటే మనకి లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటది కదా రాత్రి అది కూడా మనం చేసుకోవచ్చు మార్నింగ్ మార్నింగ్ ఏ ఇలా చేసుకోవచ్చు టిఫిన్ ప్యాక్ లో రెడీ యా చాలా ఫాస్ట్ గా చేశారు అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది మీరు యాడ్ చేసిన ఇంగ్రీడియన్స్ అండ్ అలాగే అదేంటి జీరా పౌడర్ ధనియాల పొడి అది ఫ్లేవర్ కోసం అండ్ పుదీనా వాసన ఇది చాలా బాగుస్తుంది అన్నట్టుగానే మార్నింగ్ ఏ చాలా ఫాస్ట్ గా అయిపోయే అదేంటి బాక్స్ టిఫిన్ బాక్స్ ఐటమ్ అనుకోవచ్చు సర్వ్ చేయడానికి ముందు కొంచెం పై నుంచి పుదీనా లేదు యా పుదీనా వేచి మీరు ఓకే మీరు తెలుగు చాలా కష్టపడి మాట్లాడుతున్నారు కానీ బా మాట్లాడుతున్నారు థాంక్యూ చాలా ముద్దేసి మాట్లాడుతుంటే అది పుదీనా వేయాలి అది అని చెప్పి బాగుంది రెడీయా యా ఇట్స్ రెడీ టు సర్వ్ నౌ ఓకే లేదు ఓకే మరి వేడివేడిగా రాజ్మా పుదీనా రైస్ రెడీగా ఉండండి మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం రాజ్మా పుదీనా రైస్ తయారు చేయు విధానం బియ్యం పొడి పొడి లాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి దీనిలో కరివేపాకు పుదీనా గరం మసాలా జీలకర్ర పొడి ఉప్పు ఉడికించిన రాజ్మా వేసి మరికాస్త వేగనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి రాజ్మా పుదీనా రైస్ రెడీ ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా మీ కోసం ఇంకొక మంచి చిట్కా అరచేతుల్లో అరికాళ్ళలో పొట్టు రాలుతున్నట్లయితే బాదం పప్పు పేస్ట్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ గ్లిసరిన్ ఇంకా మేగడ వీటన్నిటిని కలిపి పేస్ట్ లా చేసి మసాజ్ చేసుకున్నట్లయితే పొట్టురాలే సమస్య తగ్గుతుంది ఓకే కీర్తన్ గారు ఇప్పుడు మీటర్ మీరేం చేస్తున్నారు పెసరపప్పు బ్రెడ్ రోల్స్ పెసరపప్పు బ్రెడ్ రోల్స్ ఇక్కడేమో రైస్ ఐటమ్ ఇక్కడేమో స్నాక్ ఐటమ్ బాగుంటుందా పెసరపప్పుతో ఈ బ్రెడ్ రోల్స్ అనేది చాలా కొత్తగా ఉంది వినడానికి చూడండి టేస్ట్ చేసి చెప్పండి మళ్ళీ ఓకే మరి పెసరపప్పు బ్రెడ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పెసరపప్పు బ్రెడ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన పెసరపప్పు 3 టీ స్పూన్లు ఉడికించిన బంగాళా దుంపలు 2 తరిగిన ఉల్లిపాయ 1 పుదీనా 1 కట్ట బ్రెడ్ స్లైస్లు 4 నూనె డీప్ ఫ్రైకి సరిపడా పచ్చిమిరపకాయలు 6 గరం మసాలా 1/2 టీ స్పూన్
జీలకర్ర పొడి అర టీ స్పూను, కారం తగినంత, మిరియాల పొడి కొద్దిగా, నిమ్మరసం ఒక టీ స్పూను. ఓకే కీర్తన్ గారు, మరి ఇంకా ఈ రోజు స్టార్ట్ చేద్దామా? పెసరపప్పు బ్రెడ్ రోల్స్ చాలా కొత్తగా ఉందండి వినడానికి. పెసరపప్పుతో అది బ్రెడ్ తో డిఫరెంట్ గా ఉంది. ఓకే మరి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ పెడదాం మనం. ఓకే కొంచెం టైం పడుతుంది కదా దీని గురించి. ఆయిల్ హీట్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ముందు ఆయిల్ హీట్ పెట్టేస్తాం. వన్ మోర్ బాల్ తీసుకొని దీంట్లో మనం పొటాటోస్ మ్యాష్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మీరు ఉడికించి పెట్టేసుకుని ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలి. సో ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం అది చేసుకోవచ్చు. అవునండి చేసుకోవచ్చు. అంత ఫాస్ట్ అయిపోతుందా? ఫాస్ట్ సింపుల్ చాలా సింపుల్. ఓకే ఇది అయిపోయింది కదా. దీంట్లో మనం పెసరపప్పు వేసుకుందాం. ఓకే ఎంత సేపు నానబెట్టారు ఇది? ఓవర్ నైట్ అండి. ఓకే ఒక నైట్ మొత్తం ఈ పెసరపప్పు నానబెట్టారు? అవును. ఓకే అవును ఇది కవర్ చేయాలి కదా. అది కాదు మళ్ళీ లేకపోతే మళ్ళీ బ్రెడ్ పెసరపప్పు మనకి రాదు కాబట్టి అది బైండింగ్ కోసం దానికి అవసరం. అవును దీని తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం దీంట్లో. ఓకే దీంట్లో మనం పుదీనా వేసుకుందాం. పుదీనా సో ఇక్కడ పుదీనా ఇక్కడ పుదీనా ఇది ఫ్లేవరింగ్ గురించి. పుదీనా స్పెషల్ ఏంటి అన్నిట్లో పుదీనా? అట్లా కాదు ఇది ఫ్లేవరింగ్ గురించి. డీప్ ఫ్రై అవుతుంది కదా లోపల దాని గురించి. ఓకే దీంట్లో మనం గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు చోటే చిన్న చిన్నవి. బంగాళదుంప, పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ పుదీనా. నెక్స్ట్ మనం రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుందాం. వా ఫుల్ స్పైసీ స్పైసీ. గ్రీన్ చిల్లీ యూస్ చేశారు, నెక్స్ట్ ఎర్రకారం. ఓకే ఇది జీరా పౌడర్. జీరా పౌడర్. ఓకే ఇవన్నీ ఫ్లేవరింగ్ గురించి. సాల్ట్ టు టేస్ట్. ఓకే సరిపోతుందా? అంత కారం వేసారు ఆ మొత్తం ఉప్పు? మనం లెమన్ కూడా వేస్తాం కదా. ఓకే ఇది గరం మసాలా. ఓకే రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా మీరు ఇది? అందుకే చాలా కాన్ఫిడెంట్ గా లైసేస్తున్నారు అంతే. జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్. బ్లాక్ పెప్పర్. ఓకే కొంచెం మిరియాలు. సాల్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు, టేస్ట్ చేసుకోవచ్చు. ఓకే మనం కలుపుకునేటప్పుడు సాల్ట్ వేసి చెక్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం బైండింగ్ గురించి బ్రెడ్ తీసుకుందాం ఒక బౌల్లో. ఫస్ట్ మనం దీన్ని ఎడ్జెస్ తీసేద్దాం. ఓకే ఈ బ్రెడ్ వి అంచులు కట్ చేసేయాలా? అవునండి. ఓకే ఒక బౌల్లో వాటర్ తీసుకుందాం. ఇంకా లెమన్ అండి. ఓకే ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్ తీసుకొని ఓకే వాటర్ లో పెట్టి వాటర్ లో డిప్ చేసి స్క్వీజ్ చేసేద్దాం వాటర్ అంతా. ఇట్లా చేసిన తర్వాత ఈ మిక్స్ చేసుకొని ఓకే బౌల్ లాగా తీసుకొని మధ్యలో పెట్టి ర్యాప్ చేసేయాలి. ఇది సో బ్రెడ్ స్లైసెస్ అంచులు కట్ చేసి వాటర్ లో డిప్ చేసి తీసి స్క్వీజ్ చేసి మనం ఇది పెట్టేసి జస్ట్ ఇంకా రోల్ చేసేసుకోవడమే అంతే. ఓకే ఆల్మోస్ట్ ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా చేసుకోవచ్చు. అన్ని ఒకటేసారి వేయించాలా? ఒకసారి వేసుకోవచ్చు మనం. ఓకే చాలా ఈజీగా ఫాస్ట్ గా జస్ట్ మనం పెసరపప్పు నైట్ అంతా నానబెట్టుకోవడం అండ్ బంగాళదుంపలు ఉడికించి కనుక పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఇవన్నీ యాడ్ చేసి మనం వేసేసుకోవడమే అంతే. సో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఫాస్ట్ గా ఇది చేసి ఇచ్చేయచ్చు. సో నీట్ గా రోల్ చేసుకోవాలి, ఇక్కడ కొంచెం గ్యాప్ లేకుండా, లేదంటే లోపల ఉన్న స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఓకే ఇంకా చాలా ఉంది. పన్నీర్ టిక్కా ఉంది, సమోసా, పన్నీర్ తో స్టార్ట్ అవుతా, సమోసా, సమోసా, ఇంకా అది కీమా సమోసా. కీమా సమోసా. ఓకే అండ్ లోపల బంగాళదుంప అండ్ పెసరపప్పు అవి నానింది అండ్ ఉడకబెట్టింది కాబట్టి ఇది పై లేయర్ అనేది మనకి బ్రౌనిష్ కలర్ లో వస్తే అయిపోయింది. ఓకే అయిపోయిందా? కొంచెం డీప్ కావాలి. ఓకే కలర్ రావాలి దాంట్లో. ఇది కూడా టర్న్ చేయాలి. శివని ఇది అయిపోయింది, మనం ఇది సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఓకే సో పై నుంచి ఆనియన్ శివని ఇట్స్ రెడీ టు ఈ. ఓకే టేస్ట్ చెప్పండి తప్పకుండా.
పెసరపప్పు బ్రెడ్ రోల్స్ రెడీగా ఉన్నాయండి. మరి వీటి టేస్ట్ చూసే ముందు వీటి తయారు విధానం ఒకసారి చూద్దాం. పెసరపప్పు బ్రెడ్ రోల్స్ తయారు చేయు విధానం. ఉడికించిన బంగాళదుంపను మెదిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి వేసి నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ల అంచులు కత్తిరించి నీటిలో ముంచి తీసి నీళ్లు పిండేసి వీటి మధ్యలో ఈ మిశ్రమాన్ని ఉంచి రోల్స్ లా చుట్టి కాకే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పెసరపప్పు బ్రెడ్ రోల్స్ రెడీ. తయారీ విధానం చూసారు కదా. రాజుగారు కూడా వచ్చేసారు ఇంకా టేస్ట్ చేయడానికి. రాజుగారు, మరి ముందుగా మంజిత్ గారు చేసిన రాజ్మా పుదీనా రైస్ టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి. సో ఈరోజంతా పంజాబీ ఫ్లేవర్స్. ఎస్, మీరు కూడా తీసుకోండి. బాగుంది. నెక్స్ట్ అలాగే కీర్తన్ గారు చేసిన పెసరపప్పు బ్రెడ్ రోల్స్. సో రాజుగారు, సో ఇక్కడ కీర్తన్ గారిది స్నాక్ ఐటమ్, అక్కడ ఏమో రైస్ ఐటమ్, ఏది బాగుంది రెండిట్లో? దీంట్లో ఉప్పు వేయలేదా? వేసాము. వేసారు. తెలియట్లేదు అంతగా. ఉప్పు అసలు తెలియట్లేదు. అంటే మనం సాస్ కూడా యూస్ చేస్తాం కదా, దాని బట్టి. ఓకే, అది మనం ఇంట్లో ఉన్నప్పుడు తినేప్పుడు సాస్, అది సెకండరీ, ఆ కాంప్లిమెంట్ అది. ఓకే, ఇక్కడ మనం మెయిన్ డిష్. ఓకే, సో డిష్ ఎలా ఉంది అనేది నేను చెప్తున్నాను. సో సాస్ అది వేరే వాళ్ళు తయారు చేసింది కాబట్టి, ఇక్కడ మీరు చేసింది. కొంచెం దీంట్లో ఉప్పు తక్కువ ఉంది. అలాగే ఇక్కడ ఏం చేశారంటే, ఇద్దరు కూడా ఇంగ్లాస్ కదా, ఇక్కడ కొంచెం తక్కువైనా ఇక్కడ కొంచెం ఎక్కువ అయినట్టేమో అనిపిస్తుంది. అంటే రెండు కలిపేసి తీసుకుంటే ఇద్దరు చేశారు కదా. సో ఎందుకంటే మెయిన్గా మనకు ఉప్పు ఏ డిష్ చేసినా దాంట్లో అది కొంచెం బ్యాలెన్స్గా ఉంటేనే దాని టేస్ట్ అనేది, మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా మసాలాస్ ఎన్ని యాడ్ చేసినా కానీ ఉప్పు అనేది మెయిన్గా లెవెల్గా ఉంది. సో రాజ్మా రైస్, రాజ్మా పుదీనా రైస్. ఓకే, కంగ్రాచులేషన్స్ మంజిత్ గారు, నిజంగా చాలా బాగుంది. అది నేను చేసేటప్పుడు కూడా అన్న ఉప్పు సరిపోతుందా అండి, అంటే లెమన్ వేస్తాం కదా సరిపోతుంది అన్నారు. లెమన్ కొంచెం డౌన్ చేస్తుంది, కొంచెం ఎక్కువన్నా కానీ మన ఒక్కోసారి కర్రీస్ లో లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను కొంచెం డౌన్ చేస్తుంది. కానీ కొత్తగా అది కూడా చాలా బాగుంది. సో రెండిట్లో ఏదో ఒక దానికి కాబట్టి కంగ్రాచులేషన్స్. మరి ఇంత మంచి రైస్ ఐటమ్ మీరు మాకు పర్చేజ్ చేసినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరపు నుండి మీకు బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్ యూ. సిఎంఆర్ విశాఖ వారి తరపు నుండి ఫికీ కిట్స్. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 562635 కి ఎస్ఎంఎస్ చేయండి. ఊరించే వంటలు చూసారుగా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఒక మంచి చిట్కా. కొంతమందికి కనురెప్పలు చాలా పలుచగా ఉంటాయి, అలాంటి వారు ఆముదం నూనెని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కనురెప్పలకి అప్లై చేసి పడుకుంటే కనురెప్పలు ఒత్తిగా పెరుగుతాయి. ఈరోజు వంటలన్నీ చూసారుగా. మరి గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందా. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన గోంగూర బంగాళదుంప కూర, అలాగే ఊరించే వంటలు కూడా మీరు చూసిన రాజ్మా పుదీనా రైస్. ఒకటి కూర ఒకటి రైస్, కానీ ఎక్కడ బాగా మ్యాచ్ అయిందంటే ఒక దాంట్లోనేమో గోంగూర ఆకుకూర, మరో దాంట్లో పుదీనా, రెండు కూడా చక్కటి ఆకుకూరలండి. ఇప్పుడు మీకు త్వరగా వంట చేసేయాలి, చక్కగా టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా కూడా మనం పోషకులతో కూడిన వంటకం చేయాలి అంటే సరిగ్గా మనం ఇలాంటి ఐటమ్స్ని ఎంచుకోవాలి. బంగాళదుంప చాలా మంచిదండి. దుంపకూరల్లో ఒక విధమైన స్టార్చ్ ఉంటుంది, అవి మనకు బాగా షుగర్ రాకుండా కూడా అడ్డుకుంటుంది. పాపులర్గా ఏమనుకుంటారంటే అందరూ కూడా ఇలాంటి దుంపకూరలు ఎక్కువ తీసుకుంటే వాయు, తర్వాత షుగర్ వచ్చేస్తుంది త్వరగా అని అనుకుంటూ ఉంటారు. కరెక్ట్, అది కూడా ఎక్కువ తీసుకుంటే అది కూడా చిప్స్ లాగాను డీప్ ఫ్రైడ్ రూపంలో తీసుకుంటే అవే వస్తుంది. కాకపోతే మనం చక్కగా ఇలా ఉడికించుకొని గోంగూరతో కానివ్వండి, వేరే ఆకుకూరతో కానివ్వండి, మనం ఇలా చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక మీరు చూసిన రాజ్మా పుదీనా రైస్, ఇది బంగాళదుంప కూర కంటే కూడా ఇంకా మంచిదండి. జస్ట్ రాజ్మా పుదీనా రైస్ మనకు కావాల్సిన పోషకాలన్నీ వచ్చేసినట్టే. ఒక్క 5 varieties వెజిటబుల్స్ తీసుకోవాలనుకోండి, అంటే WHO స్టాండర్డ్స్, అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్,
రోజ్ గనక 5 రకాల కాయగూరలు తీసుకుంటే మంచిది అని పేర్కొందన్నమాట మీరు ఒక పూట అంటే బ్రేక్ఫాస్ట్ లో టమాటాలు ఉల్లిపాయలు ఇంకేదైనా ఒక వెజిటబుల్ తర్వాత లంచ్ లో ఇలా పుదీనా డిన్నర్ లో ఇంకా మరో ఒక రెండు రకాల వెజిటబుల్స్ తీసుకుంటే మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా వచ్చేసినట్టే ఇప్పుడు ఈ పుదీనా చాలా మంచిదండి పుదీనా పైన మనము ఊరికే దాన్ని ఒక గార్నిషింగ్ కి ఉపయోగించుకుంటే కూడా బ్యాక్టీరియల్ యాక్టివిటీ చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది వంటల్లో వండుకుంటే కూడా చాలా మంచిదండి రాజ్మా రైస్ ఇవి రెండు కూడా మంచి ప్రోటీన్ కాంబినేషన్ రైస్ లో కూడా ఇప్పుడు చైనా జపాన్ ఇక్కడంతా కూడా గుండె జబ్బులు షుగర్లు చాలా తక్కువ ఎందుకంటే మెయిన్ గా వాళ్ళ డైట్ లో వాళ్ళు బాయిల్డ్ రైస్ అంటే వైట్ రైస్ తీసుకోరు రెండోది చాపలెక్కు తీసుకుంటూ ఉంటారు వాటి మూలంగా వాళ్ళకు ఈ గుండె జబ్బు రాకుండా కూడా ఉంటుంది మన భారతదేశంలో ఈ గుండె జబ్బు అనేది క్రమంగా పెరిగిపోతూ ఉండండి అంటే చిన్న ఏజ్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ రావడం లేకపోతే త్వరగా రావడము ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా రావడము వీటికన్నిటికి కూడా గల కారణాలు ఏమంటే డైట్ ఒక ఆహార పద్ధతులు ఒక కారణం లైఫ్ స్టైల్ బేస్డ్ డిజీజెస్ అన్ని కూడా అంటే లైఫ్ స్టైల్ అంటే మనం జీవనాన్ని సాగించే విధానం అన్నమాట అంటే మనం తీసుకునే ఆహారము మనం చేసే యాక్టివిటీ ఇక నెగటివ్ బ్యాడ్ హెబిట్స్ ఏమైనా ఉన్నాయా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది సో అలా గనక చూసుకుంటే డైట్ కూడా ఒక చాలా ముఖ్యమైన కారణం సో ఈ రైస్ మనం ఎలా అంటే మెయిన్గా మన సౌత్ ఇండియన్స్లో ఎక్కువ తీసుకునేది రైసే కదండి సో రైస్ని గనక మనం మార్చేసుకుంటే మనకు ప్రాబ్లం లేదు ఇక మీరు చూసిన మరో వంటకం పెసరపప్పు బ్రెడ్ రోల్స్ ఆహా చాలా టేస్టీగా ఉంటుందండి పెసరపప్పు బ్రెడ్ దాన్ని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేయడం ఇప్పుడు మీకు మరో ఆప్షన్ ఇస్తూ ఉంటా అరే ఎప్పుడు చూసినా డీప్ ఫ్రైడ్ అనగానే మేడం వద్దు అనేస్తూ ఉంటారని అనుకుంటున్నారు కదా సో మీకు ఇంకో చక్కటి ఆప్షన్ క్రియేట్ చేస్తాను అవెన్ అనేది మనకందరికీ కూడా తెలుసు ఇప్పుడు మీరు వెస్టర్న్ కంట్రీస్లో చూసారంటే వాళ్ళ స్టవ్ కిందనే అవెన్ ఉంటుంది మైక్రోవేవ్ కాదండి అవెన్ అంటే ఓన్లీ హీట్తో కుక్ చేసే పద్ధతినే అవెన్ అంటారు దీన్ని డ్రై హీట్ మెథడ్ అని కూడా అంటారు అంటే 200 కానీ 180 డిగ్రీల్లో కానీ 240 కానీ అంటే ఐటమ్ని బట్టి ఆ టెంపరేచర్లో కుక్ చేయడమే అవెన్ కుకింగ్ మనకి ఎలా ఈ స్టీమింగ్ అంటే ఆవిరితో ఉడికించడం ఒక మంచి పద్ధతో కొన్ని రకమైన ఐటమ్స్కి మనం ఇలా డ్రై హీట్ కుక్ చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే తండూరి కూడా అలాంటిదే కదండి డ్రై హీట్తో కుక్ చేయడమే అంటే కోల్ దాంతో బాగా ఈ బొగ్గులతో పాటు దాన్ని టెంపరేచర్కి తెప్పించి మట్టి కుండల్లో ఉండేదే తండూరి ఐటమ్ సో సిమిలర్గా అవెన్ కూడా ఇంచుమించు అంటే సేమ్ కాదండి అలాంటి ఒక పద్ధతి క్రియేట్ చేయబడినది మీరు ఇలాంటివి తీసుకోవాలనుకోండి ఈ పెసరపప్పు బ్రెడ్ ఓకే కాంబినేషన్ అంతా బాగుంది డిఫరెంట్గా ఉంది ఇలాంటివి తీసుకోవాలనుకుంటే కొద్దిగా ఈ అవెన్కి కూడా మనకు ఆయిల్ కావాలి అంటే ఆ వంటకం వండాలి అంటే దాని మీద కొద్దిగా ఆయిల్ బాగా అప్లై చేసేసి పూసేసి దాన్ని గనక మనం అవెన్లో ఉంచుకుంటే అప్పుడు అదే ఇంచుమించు అదే టేస్ట్ కూడా రావచ్చు సో ఎవరైతే వాళ్ళకి ఇలాంటివి ఇష్టము ఎప్పుడైనా ఒకసారి తినాలి అనుకునే వాళ్ళు ఈ పద్ధతిని ట్రై చేయొచ్చు సో ఇలాంటి మెథడ్స్లో మనం ఇలాంటి ఐటమ్స్ చేసుకుంటే పర్వాలేదండి డీప్ ఫ్రై మాత్రం కొద్దిగా మీకు తెలుసు కదా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు మీరు బ్యూటిఫుల్ రెసిపీస్ రెండు చూసారండి డెఫినెట్గా వాటిని మనం ట్రై చేసుకోవచ్చు గోంగూర పచ్చడి కంటే కూడా గోంగూర బంగాళాదుంప కూర బెటర్ అండి అంటే పచ్చడి అనగానే ఓ మనం రుబ్బేసేసి దాన్ని బాగా ఉడికిచ్చేసి ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా చేసుకోవడం మంచి పద్ధతి సిమిలర్గా ఈ రాజ్మా పుదీనా రైస్ కూడా చాలా బాగుందండి టిఫిన్ బాక్సులకి చాలా మంచి ఆప్షన్ అండి చూసుకోండి నోట్ చేసుకుని ట్రై చేయండి మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే ఈమెయిల్ ద్వారా గానీ లెటర్స్ ద్వారా గానీ మీకు తెలిసిన వంటల్ని మాకు పంపించండి మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి రాజుగారు ఈ రోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా అవునండి వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి మా అడ్రస్ అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512 తిరిగి రేపటి అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే